ఎస్పెషల్లీ టీచర్స్ కాలేజ్ నుంచి చాలా మంది నన్ను నన్ను ఆహ్వానించారు, మంచి చేయమని సూచించారు. చాలా సూచనల ప్రకారం నేను నడుచుకుంటూ వస్తా ఉన్నాను. అయితే ఇంకా వేరే ఆలోచనలు కానీ ఏమీ లేని సొసైటీ ఉందనుకుంటే ఈ టీచర్స్ కాలనీ పూర్తిగా మన కోసం గెలవాలి తప్పకుండా అనేది 100% అభిప్రాయం ఉన్న కాలనీ ఇది. అలాగే మీరందరూ కూడా ఉత్సాహంగా పనిచేయడానికి కూడా రెడీగా ఉన్నారని నేను అనుకుంటా ఉన్నాను. ఈసారి ప్రభుత్వం రావడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలి. ఎందుకంటే ఏ మాత్రం అలసత్వం లేకుండా పూర్తిగా మనం అందరం కలిసి పనిచేస్తే కానీ మనకి మెజారిటీ ఎంత వచ్చినా సరిపోయినట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంత ఎక్కువ దించుకుంటే మనం అంత ఎక్కువగా గుడివాడికి అభివృద్ధి కోసం నిధులు తెచ్చుకోవచ్చు అని మెయిన్ అజెండా తోటి నేను వెళ్తా ఉన్నాను. సో మీరందరూ కూడా సహకరించండి. ఏమీ లేకుండా మన పడేసరికి అభివృద్ధి అంటేనే రోడ్లు, అభివృద్ధి అంటేనే మంచినీళ్ళు, రోజు మంచినీళ్ళు రావడం కూడా అభివృద్ధి అనే పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు అంత దుర్మార్గం చేసి పడేశారు కాబట్టి. యాక్చువల్ అభివృద్ధి అంటే ఇది కాదండి, ఇవన్నీ మినిమం ప్రతి ఒక్కరికి హక్కుల కింద రావాల్సింది. ఇప్పుడు అంటే నడవటానికి రోడ్డు కానీ, తాగడానికి మంచినీరు కానీ ప్రతి ఒక్క పౌరుడి హక్కు. ఈ హక్కుల్ని మనం అభివృద్ధి కింద ఆలోచించుకోవాల్సిన అవసరంలో పడింది. మీరందరూ ఇంటలెక్చువల్స్ కాబట్టి మీకు అందరికీ కొంచెం సవినయంగా మనవి చేస్తాను. ఇది కాదండి అభివృద్ధి అంటే. అభివృద్ధి అంటే ఇది ఈ రోజు కంటే మనం రేపు బాగా బతకాలి, ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం బాగా సంపాదించుకోవాలి, మన ల్యాండ్ రేట్లు పెరగాలి, మన ఇళ్ల రేట్లు పెరగాలి, మన జీవన ప్రమాణాలు పెరగాలి. జీవన ప్రమాణాలు పెరగటం పోయి మీకు అందరికి తెలుసుకుంటే 20 ఏళ్ళ నుంచి గుడివాళ్ళలో జీవన ప్రమాణం అనేది పెరగటం అనేది లేకుండా పోయింది. మీరు చూస్తే కనుక ఇంకా అదే మురికి కాలువలు ఉన్నాయి. ఇంకా అలాగే సైడ్ యొక్క మురికి కాలువల నుంచి మురికి తీసి పక్కన వేసుకుని తర్వాత 2 రోజులు ఎండబెట్టుకుని తీసుకెళ్తా ఉన్నారు. ఎంత టెక్నాలజీ పెరిగింది ఈ రోజుల్లో, అయినా కానీ ఈ గుడివాడ మాత్రం అభివృద్ధికి ఆమడంత దూరంలో వెళ్ళిపోయింది. మీకు అందరికీ తెలిసింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏ గ్రామంలో చూసుకున్నా కానీ, ఏ వార్డులో చూసుకున్నా కానీ మంచినీళ్ళ ప్రాబ్లం లేని వార్డు కానీ, మంచినీళ్ళ ప్రాబ్లం లేని గ్రామం కానీ లేదు. కానీ ఇది దీనికి అందరికీ కారణం ఒకే ఒక్కడు. మనకు అందరికీ తెలుసు కదా ఈ మొత్తానికి కారణం ఒకే ఒక్కడు. ఎందుకంటే చేద్దామనే ఉద్దేశం కూడా ఉండదు అతను. కనీసం జనాలు ఇంత బాధపడుతున్నారు, మీరు గ్రామాల్లో చూస్తూనే ఉన్నారు, పెద్ద పెద్ద ట్యాంకులు కట్టేసి ఉంటాయి, దానికి ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, మంచి చెరువు ఉంటుంది, అంతా ఉంటుంది, చెరువు నిండా నీళ్లు ఉంటాయి. వాళ్ళు చెరువులోంచి వాటర్ డైరెక్ట్గా వాడుకోవాల్సిన పరిస్థితిలోకి ఉంటుంది. ఎందుకంటే ఫిల్టర్ బెడ్స్ లేవంట దీంట్లోకి ఏం చేయాలి. ఇక్కడ అభివృద్ధి లేకపోవడానికి కానీ, మన జీవితాలు ఎలా సాగడానికి కానీ ప్రధానమైన కారణం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే. ఎందుకంటే తనకి ఏమీ చేత కాదు, చేయలేడు అనేది. అందుకని జనాలు పైగా చేత కాదు చేయలేడు అనేదే కాకుండా చేద్దామన్న ఉద్దేశం కూడా లేదు. అది చాలా దుర్మార్గమైన విషయం. ఏం పట్టించుకోవాలి, ఎమ్మెల్యే విధులు ఏంటి అనేది కూడా తెలియనటువంటి వ్యక్తిని మళ్ళీ మళ్ళీ గెలిపిస్తా ఉన్నారు. ఇంకా ప్రజలు కూడా జనాలకి ఈ దీనికి కారణం పూర్తిగా ఎమ్మెల్యే వైఫల్యం అనేది ఎవరో గమనించుకోలేకపోతున్నారు. ఎందుకంటే చూడండి, మనకి ఇప్పుడు ఎంత తిట్టుకున్నా కానీ మన పక్క నియోజకవర్గాలన్నీ రోడ్లు చాలా బాగుంటాయి, అట్లీస్ట్ బాగుంటాయి మన కాలంలో వేసినవి. మెయిన్ రోడ్లు అన్నవి అట్లీస్ట్ దీని మీద చాలా బెటర్గా ఉంటాయి. ఇక్కడ ఒక్కసారి ఇంత దారుణమైన పరిస్థితి నెలకొంటుంది. ఎందుకంటే వీటికి అసలు చేద్దామని ఉద్దేశం లేదు, చేసే మనసు లేదు. ఇది ఒక ప్రాబ్లం అని కూడా తను అనుకోవట్లేదు. ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్ళు మ్యాక్సిమం అందరూ, లేదు టీచర్స్ ఇలా పనిచేసిన వాళ్ళు మంచి మంచి విఘ్నులు కాబట్టి, మీరందరూ ఇది ఒక్కసారి గుర్తించి ఈ ప్రాబ్లంను డైరెక్ట్గా పీపుల్కి తీసుకెళ్ళండి, దాని మీద వాళ్ళకి అవగాహన కల్పించండి. ఒక ఎమ్మెల్యే అంటే ఏం చేయాలి, ఒక ఎమ్మెల్యే అంటే ఏమేమి పట్టించుకోవాలి, ఇవన్నీ ఎమ్మెల్యే పనులు కాదని అనుకుంటున్నారు మీ వీళ్ళందరూ. సో ఇలాంటి పట్టించుకోవాలనే మ్యాటర్ కూడా తెలియని పరిస్థితిలో ఉంది. సో అందుకని మన అందరం దయచేసి ఆ దేని మీద ప్రతి ఒక్కరికి తెలియజేసేట్టుగా పనిచేయాలని చెప్పేసి మీ అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈసారి విజయం తథ్యం, కానీ ఎంత మెజారిటీ, ఎంత అంటే ఎంత వచ్చినా సరిపోయినంత కావాలి మనకి. అంత గట్టిగా పనిచేద్దాం ప్రతి ఒక్కరూ.